హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మదర్ మెంట్ రోజులు. దీపావళి స్పెషల్ స్వీట్ బాదోష. మనం ఇంట్లో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. స్వీట్ షాపుల్లో లాగా పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్ కొలతలతో మంచి మంచి టిప్స్తో బాదోషాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్ మైదా తీసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని 2 స్పూన్స్ డాల్డా బాగా మరిగించుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. చూసుకుని వాటర్ వేసుకోవాలి. మరి సాఫ్ట్గా ఉండకూడదు, హార్డ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలండి. ఇలా వేలు పెడితే సాఫ్ట్గా ఉండాలి, పక్కన పెట్టుకోవాలండి. బాదుషాలు చేసుకోవడానికి పాకం రెడీ చేసుకోవాలండి. 1 కప్ మైదాకి 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇది లేత పాకం వస్తే సరిపోతుందండి, జిగురుగా ఉంటే సరిపోతుంది. వేడివేడి బాదుషాలు వేసేసరికి మళ్ళీ పాకం గట్టి పడిపోతుందండి. ఇలా చూపించే విధంగా స్ట్రింగ్ వస్తే సరిపోతుంది, జస్ట్ జిగురుగా వస్తే సరిపోతుందండి. మనం ముందుగా రెడీ చేసుకున్న ముద్దని తీసుకొని బాగా సాఫ్ట్గా చేసుకోవాలండి. చిన్న చిన్న లడ్డూల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి తీసుకొని మన హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తూ తిప్పాలి. అలా ప్రెస్ చేయడం వల్ల లోపల పొరల కింద ఏర్పడుతుంది, దానివల్ల సాఫ్ట్గా వస్తాయి, అంటే గుల్లగా వస్తాయి. పాకం కూడా మంచిగా పీల్చుకుంటాయి. ఫ్రై అయ్యేటప్పుడు కూడా మంచిగా ఫ్రై అవుతాయి, లోపల కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పాలి. అలా తిప్పినప్పుడు అలా ఫామ్ అవుతాయి. ఇలా ప్రతిదీ మనం చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన బాదుషాలని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలండి. తక్కువ హీట్లో బాదుషాలు వేయకూడదు. తక్కువ హీట్లో వేయడం వల్ల అవి పొంగవండి. బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల పైన కలర్ వస్తాయి, లోపల అలాగే ఉండిపోతాయండి, ఉడకవు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న వాటిని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోవాలి. 1 మినిట్ ఉంచుకొని వెంటనే వాటిని తీసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచడం వల్ల పాకం లాగేసుకొని మెత్తగా అయిపోతాయండి. 1 మినిట్ కంటే ఎక్కువ ఉంచకూడదు. మనకి పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలంటే 1 మినిట్ కంటే ఎక్కువ ఉంచకూడదండి. స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ బాదుషాస్ రెడీ అండి. ఇలా పైన మనం డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. అదిరిపోయే బాదుషాలు మీ ఇంట్లో మీరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దీపావళి స్పెషల్ స్వీట్ బాదుషా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.